హత్య చేశారంటే ఆవిడ్ని అలాగే హత్య జరిగిన సందర్భంలోని కూడా ఈ రోజు వరకు అటువంటి వారి వ్యక్తులకి సీఎం గారి సొంత కాన్షియన్స్ జరిగిన సంఘటనకి ఈ రోజు వరకు దిక్కు దివానా లేదు ఈ రోజు వరకు దిక్కు దివానా లేదు కడపలోని ఒక అమ్మాయిని కడపలోని కో అనూషాన్ ఒక అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది లేదు జ్ఞానేశ్వరి అని మహేశ్వరి రెడ్డి అని అతని మీద మాకు అనుమానం ఉందని తల్లిదండ్రులు చెప్తే దాన్ని కూడా కేసును కూడా తప్పుదోవ పట్టించేసి అది ఆత్మహత్య కింద పోలీసులే నిర్ధారించేసిన పరిస్థితి మొన్న ఈ రీసెంట్గా పది పదిహేను ఏళ్ళ బాలిక మీద పది మంది కుర్రాళ్ళు పాస్ నిజంగా ఎంత పైసాచికంగా అత్యాచారం జరిపితే ఈరోజు నరక నరకం చూపించారు అమ్మాయికి ఈరోజు అమ్మాయి గర్భవతి అలాంటి రక్షణ కల్పించాల్సిన పోలీసులేమో గుట్టు చప్పుడు కాకుండా కేసుని మాఫీ చేసేస్తారు వాళ్ళే సెటిల్మెంట్లు చేసేస్తారు ఇది రాష్ట్రంలో పరిస్థితి అని ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్తే బయటకు వస్తారు మా భజన బృందం వచ్చి ఏం మాట్లాడతారు తెలుసా హే మా దగ్గర దిశ చట్టం ఉంది దిశ యాప్ ఉంది మేము ఇంతమందిని రక్షించేస్తున్నాం అంతమందిని రక్షించేస్తున్నాం దిశ చట్టానికి ఈ రోజు వరకు దిక్కు దివానా లేదు అది అగమ్య గోచరంగా ఎక్కడెక్కడ తిరుగుతుందో ఆ దిశ చట్టం ఈ రోజుకి కూడా అమెండ్మెంట్స్ చేయను రా బాబు అని కేంద్ర ప్రభుత్వం నుంచి మొట్టికాయలు మొడుతున్నా కూడా ఒక్కసారి కూడా ఇక్కడ నుంచి అమెండ్మెంట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన సందర్భం కనిపించట్లే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు అస్తమానం అంటే ఏదో దిశ చట్టం గురించి ప్రత్యేక హోదా గురించి అనుకోవడం అంటే మన పొరపాటే కేవలం అతని తాళకి కేసుల మాఫీ గురించి బాబా హెత్తు గురించి హత్యలో ఆ తమ్ముడునో అన్న అవినాష్ అతగాని రక్షించుకోవడానికి మాత్రమే వెళ్తాడు తప్పించి ఇంతమంది ఆడబిడ్డల్ని రక్షించుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని పోడు పోలేడు ఎందుకంటే ఇతను అతను పట్టదు ఇతనికి అతను పట్టదు ఆడవాళ్ళు ఉండడం వల్ల ఇతనికైనా డబ్బులు రావు ఇతను ఇతగాడికి సీఎం కూర్చి కూర్చి రాదు కదా సో దట్ ఇతగాడ చేసే పరిస్థితి లేదు ఇందాకే చెప్పాను మంత్రులు తాలూకా హోంమంత్రుల తాలూకా బాధ్యత రాహిత్యమైన వ్యాఖ్యలు హోం మినిస్టర్ నేను ఎతకాలి ఎక్కడికైనా ఎవరికైనా డీజీపీ గారికి ఒకరోజు కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను హోమ్ మినిస్టర్ గారికి కనిపించట్లేదని ఎందుకంటే మిస్సింగ్ కేసులు ఎన్ని వస్తున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక వస్తే ఒక ఆన్సర్ వస్తే దాని మీద నేను నేను గెస్ట్ చేశాను ఏంటంటే ఇద్దరు సచల గారు మాట్లాడతారేమో లేకపోతే హోమ్ మినిస్టర్ మాట్లాడిద్దామో లేకపోతే చీఫ్ మినిస్టర్ సమస్య లేదులేండి అది అసలు మా తాట్లోనే లేదు ముఖ్యమంత్రి మాట్లాడతాడన్న విషయం తాట్లోనే లేదు ఈరోజు హోమ్ మినిస్టర్ మాట్లాడుతుందన్న ఆశ కూడా మాకు కూడా లేకపోయింది కాబట్టి వాసిరెడ్డి గారిని ఎవరన్నా కూర్చోబెట్టి నాలుగు మొక్కలు మాట్లాడించేసి అయిపోయింది అక్కడతో క్లోజ్ అంటే రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది నాలుగు సంవత్సరాల కాలంలో లక్ష ఇరవై రెండు వేల నేరాలు జరిగితే సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హోమ్ అఫైర్స్ నుంచి దగ్గర దగ్గర ఇరవై నాలుగు మంది రోజుకి మిస్ అవుతున్నారు అని చెప్తే ఈ రోజు వరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాము ఎటువంటి దర్యాప్తు చేస్తున్నామో అని చెప్పడానికి కూడా హోమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ బయటికి రాలేదంటే ఒక్కసారి మన పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి అసలు దేనికైనా రిలేషన్ ఉన్నాయా ఒక మిస్సింగ్ కేసుకి ఇంకో మిస్సింగ్ కేసుకి రిలేషన్ ఉందా దర్యాప్తు లేదు అసలు దీనికి ఎవరికైనా ఒక ముఠా ఏమైనా తిరుగుతుందా దర్యాప్తు లేదు ప్రతి దానికి కూడా ఎంత సిగ్గుచేటంటేనండి ఒక ఆడపిల్ల మిస్ అయింది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఇచ్చే సమాధానం వినలేక చాలామంది ఆడబిడ్డల తల్లిదండ్రులు వాళ్ళ సొంత ఖర్చులతో వెళ్ళి ఎత్తుక్కుంటున్నారే తప్పించి పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కట్లే ఎందుకో తెలుసా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా మా అమ్మాయి అండి అంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ మీ అమ్మాయి వయసు అంతా ఓ పదహారు పదిహేడు పద్దెనిమిదో ఇరవై ఎవరితో వెళ్ళిపోయి ఉంటుందిలే అండి తిరిగి వస్తుందిలే ఇద్దే ఆన్సర్లు వస్తున్నాయంట మరి టూ మచ్ అండి ఆఖరికి తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి అడిగే పరిస్థితులు కూడా కనిపించట్లేదు ఈరోజు కాబట్టి ఇంకా పెట్టేగిపోతున్నాయి ఈరోజు దానికి సమాధానం చెప్పండి అంటే దానికి సమాధానం చెప్పే పరిస్థితులు అయితే కనిపించట్లే పైగా ఇందాక చాలా నవ్వొచ్చింది నాకు నవ్వొచ్చింది అట్ ద సేమ్ టైం చాలా బాధ అనిపించింది ఎవరు వాసరుడి పద్మ అనింది ఇందాక మాట్లాడుతూ మొత్తం దేశంలోని మేము పదకొండో స్థానంలో ఉన్నా బా మాకన్నా పది మంది బయట పైన ఉన్నారు అని అదే విక్రమార్కుడు సినిమా డైలాగే మళ్ళీ నాకు గుర్తొచ్చింది దొంగ దొంగ నన్ను ఒక్కన్నా అంటామేంటి వెనకాతలో ఏమ మొగుడా అని అడుగుతాడు కదా అలా ఉంది పరిస్థితి ఇక్కడ ఈవిడీ అంటే తెలంగాణ రాష్ట్రంతో ఈ విషయంలో ఎందుకు పోల్చుకోవటం అరే పదకొండో స్థానంలో నీ ఉన్నది అని చెప్పేసి నువ్వే చెప్తున్నావు ఎందుకు పదకొండ కిందనున్న వాటిని ఎందుకు కంపేర్ చేసుకోవట్లేదు ఉన్న రాష్ట్రాలను ఎందుకు కంపేర్ చేసుకోవట్లేదు అంటే వీళ్ళ తాలూకా ఆలోచన విధానం గురించి చెప్పడానికి నిజంగా బాధ అనిపించింది వీళ్ళ తాలూకా ఆలోచన విధానం ఎలా ఉందంటే మేము ఇంకా పదకొండో స్థానంలో అనుకున్నాం కదా పైన ఇంకా పది మంది పది ఉన్నాయి మేము చాలా బెటర్గా మేము చేసేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతుంది మళ్ళీ పైగా ఇంకొక మాట మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలంటే చాలా గౌరవం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మహిళలు అంటే గౌరవం లేదు నిజంగా ఎంత బా ఎంత నవ్వుకోవాలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లే జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు అంటే అంత గౌరవం ఉంటేనేనా ఈరోజు తల్లి చెల్లి హైదరాబాద్లో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు అంటే అంత గౌరవం ఉంటేనేనా ఈరోజు రోజుకి ఇరవై నాలుగు మంది మహిళలు మిస్ అవుతున్నారు ఎనిమిది మంది చిన్నపిల్లలు మిస్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల మీద అంత గౌరవం ఉంటేనేనా గోరెంట్ల మాధవ్ లాంటి నోట్ వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా అతగాడి మీద చర్యలు తీసుకోకుండా పక్కనే కూర్చోబెట్టి సాలు వాళ్ళు బొకేలు ఇస్తున్నాడు మహిళల మీద జగన్మోహన్ రెడ్డి గారికి అంత గౌరవం ఉంటేనేనా అంబటి రాంబాబు లాంటి వాడికి అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు గంట అరగంటల గురించి మాట్లాడుతున్నా కూడా మంత్రివర్గంలో చేర్చుకొని మరి వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తున్నాడు అందుకేనేనా మహిళల పట్ల అంత గౌరవం ఉంటేనేనా ఈరోజు ఇంతమంది అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా నోరు మెదపకుండా ఇంట్లో కూర్చున్నాడు మహిళల మీద అంత గౌరవం ఉంటేనేనా మహిళల పోలీసుల్ని సపరేట్గా రెడీ చేసుకొని మహిళలు తన మీదకి ఏ క్వశ్చన్ అడగకుండా పరదాలు కట్టుకొని తిరగడానికి రెడీ అవుతున్నాడు సిగ్గుండాలమ్మా రావచ్చు నీ నాయకుడు ఆఫ్ కోర్స్ వెనకేసుకురా కానీ మరి ఇంత నిజంగా వెనకేసుకొస్తే ఎలాగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్ద గొయ్యి కనిపిస్తుంది ఇంతమంది ఆడబిడ్డలు అన్యాయం అయిపోతున్నారని హోమ్ అఫైర్స్ నుంచి మాట్లాడుతూ ఉంటే దానికి సమాధానం చెప్పడం మానేసి ఈవిడ కిందకి చెప్పాను కదా నోటీసులు ఇచ్చిందని నాకు తెలిసి మొన్న పవన్ కళ్యాణ్ గారికి ఒక నోటీస్ ఇచ్చినట్టుంది మళ్ళా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారికి ఒక నోటీస్ ఇచ్చింది ఆవిడ అయితే ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఏంటంటే రా గోరెంట్ల మాధవ్ గారికి నోటీస్ ఇచ్చిందండి నాకైతే తెలియదు మరి ప్రసవాలకు తెలియాలి గోరెంట్ల మాధవ్ గారికి ఎటువంటి నోటీస్ ఇవ్వలే ఎందుకంటే సొంత పార్టీ ఎంపీ అంబటి రాంబాబుకి నోటీసు లేదు అవంతి శ్రీనివాస్కి నోటీసు లేదు సొంత ఆఖరికి ఏంటంటే మా మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళ మీద ఎటువంటి నోటీసులు ఉండవు ఆడపిల్లల్ని నడి రోడ్ యాసిడ్ దాడి చేసిన వాళ్ళకి ఎవరికైనా నోటీసులు ఇచ్చిందా అండి రోజు వరకు చెప్పమండి ఒకసారి ఆఖరి చంపేసిన వాళ్ళకి ఎవరికైనా నోటీసులు ఇచ్చిందా అరే ఇన్ని ఇన్ని రకాలుగా మాకు నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయని కనీసం డీజీపీకి ఎక్స్ప్లెనేషన్ అడిగిందా దేనికండి మీరు అందరూ మాట్లాడతారు ఇన్ని రకాలుగా ఈరోజు ఒకటే నేను కోరుకుంటున్నా ఆడబిడ్డల్ని రక్షించుకోవటంలో ఫెయిల్యూర్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఆడబిడ్డల మీద జరుగుతున్న అన్యాయాలు కానీ ఆడబిడ్డల మీద జరుగుతున్న అఘాయిత్యాల్లో కానీ ఎక్కడా కూడా నోరు మెదపకుండా కేవలం గంజాయి డ్రగ్స్ బ్యాచ్ విపరీతంగా పెరిగిపోయి వాళ్ళ చేతులకి ఆడబిడ్డల తాలూకా మాన ప్రాణాలని అందజేసేస్తున్నాడా అనిపిస్తుంది మళ్ళీ పైగా హోమ్ మినిస్టర్ బయటకు వచ్చి ఏం మాట్లాడుతుంది నూట యాభై కోట్లట ఎక్స్గ్రేషియాలు ఇవ్వడానికి ఇచ్చిందట సిగ్గుంది లేదు అసలు నీకు అసలు అస్సలు ఏవైనా ఏమాత్రమైనా సిగ్గునిపించట్లేదా అంటే మానానికి ఒక రేటు ప్రాణానికి ఒక రేటు పెట్టేస్తే మీ ఎక్స్గ్రేషియాలతో వాళ్ళ మానాలు అంటే వాళ్ళు అత్యాచారానికి గురైనా నీవు ఇచ్చిన ఐదు లక్షలతో జీవితాంతం గడిపేయాలి హత్యకు గురైన ఆడపిల్లలు కూడా తల్లిదండ్రు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా నువ్వు ఇచ్చిన పది లక్షల రూపాయలు